గుడ్ మార్నింగ్ మాస్టర్స్. ఈరోజు మనం తులసి దళంలోని ధ్యాన శంకారావం గురించి మాట్లాడుకుందాము. ఆ రోజు ఆ శంకారావం ముగించడం వల్ల ఈ రోజు మనకు ఈ రోజులు వచ్చాయి. దాని గురించి మనం ఇంకొంచెం క్షుణ్ణంగా తెలుసుకుందాము. భాష ప్రాతిపదిక మీద అవతరించిన ప్రప్రథమ భారత రాష్ట్రం అంటే ఏ భాష? ఇక్కడ అన్ని రకాల భాషల వాళ్ళు, అన్ని రకాల కులాల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అలాంటి దేశం ఏదైనా ఉందంటే ఒక్క భారతదేశం మాత్రమే. ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్, అది 1956 సంవత్సరం శ్రీ పొట్టి శ్రీరాములు గారి కృషితో అవతరించింది. ఇదంతా తెలుసు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనేది. అయితే అది ప్రధాన ఘట్టం, అయితే అది చరిత్రలో మిగిలిపోయింది. పలానా సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అవతరించింది అని చరిత్రలో మిగిలిపోయింది. తర్వాత ఆధ్యాత్మిక పరంగా ఒక ఆధ్యాత్మిక పరంగా రెండవ ఘట్టం మొదలైంది. అది ఏమంటే చరిత్రలో ఇది అపూర్వమైన రెండవ ఘట్టంగా మిగిలిపోతుంది. అదేమంటే ధ్యాన ప్రాతిపదిక మీద, జ్ఞాన ఆత్మజ్ఞాన ప్రాతిపదికం మీద ఆంధ్ర రాష్ట్రం అనేది భారత రాష్ట్రంలోనే గాక యావత్ ప్రపంచంలోనే ప్రప్రథమ ధ్యాన రాష్ట్రంగా కావాలనేదే యావత్ ఆంధ్రుల ప్రస్తుత మనో కోరిక. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఎలా జరిగిందో ఆధ్యాత్మిక పరంగా, ఆత్మజ్ఞాన విస్తరణ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ముందు స్థాయిలో ఉండాలనేదే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క మనసులో ఉన్న గట్టి కోరిక, మనోభిక్ష అని చెప్తున్నారు. సకల ఆంధ్రులు ఈ నూతనమైన మనోభిక్షానికి స్ఫూర్తి కలిగిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు ధ్యానులందరికీ ఏకైక ధ్యేయము ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ధ్యాన రాష్ట్రంగా, ధ్యానాంధ్రప్రదేశంగా కావాలన్నదే వాళ్ళ సంకల్పం. ఆంధ్రప్రదేశ్ని ధ్యానాంధ్రప్రదేశంగా వెంటనే అవతరించి తీరాల్సింది. ఇదంతా ఖచ్చితంగా 2004 సంవత్సరం కల్లా పూర్తి కావాలి. 2004 సంవత్సరం కల్లా ప్రతి ఆంధ్రుడు కూడా ఒక యోగిగా అయి తీరాలి. భగవద్గీతలో యోగి భవ అర్జున అని ఎలాగైతే చెప్తున్నారో అన్న శ్రీకృష్ణు సందేశం ప్రకారము ఆంధ్రులందరూ కూడా తక్షణ కర్తవ్యం యోగులుగా కావాలి, యోగులై తీరాలి. అందరూ ఋషులుగాను, ఆత్మను అన్వేషించే మార్గంలోను అందరూ ధ్యాన ఆంధ్రప్రదేశ్లో అందరూ బ్రహ్మజ్ఞాన బ్రహ్మర్షులుగాను విరాజిల్లాలి. ఇది 2004 సంవత్సరం నుంచి విస్తృతంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ధ్యానాంధ్రప్రదేశంగా అవతరించి తీరాల్సిందే. శక్తి, సామర్థ్యాలు, తెలివితేటలు అన్ని పుష్కలంగా కలిగి ఉన్నవారు ఇప్పటికే వేలలో పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. 2004 సంవత్సరం ధ్యానాంధ్రప్రదేశ్ అవతరణకు తప్పనిసరి వాస్తవమై తీరుతుంది. యద్భావం తద్భవతి అన్నారు కదా, ఈ రోజు మన భావనలే రేపు వాస్తవాలుగా అవుతాయి. ఈనాటి మన ప్రణాళికలే వర్ధమానంలో భవిష్యత్తు కర్మఫలాలుగా అవుతుంది. ఆ రోజు 2004 సంవత్సరం నుంచి గట్టిగా అనుకున్నారు కాబట్టి ఈ రోజు వేలల్లో లక్షల్లో ధ్యానులు అవుతున్నారు. ఆ రోజు ఇంటింటికి వెళ్ళి ధ్యానం క్లాస్ నిర్వహిస్తుంటే కూడా మేం చేయాల్సింది కాదు, ముసలు చేయాలి, పూర్తి బాధ్యతలు అయిపోయిన వాళ్ళు చేయాలి అని బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు ఫోన్ లో ఒక క్లాస్ విని 100 మంది 1000 మంది ఫోన్ చేస్తున్నారంటే ఆ రోజు కృషి ఫలితమే కదా, ఆ రోజు సంకల్పమే కదా, ఈ రోజు కర్మఫలం. ఈరోజు లక్షల మంది, కోట్ల మందికి చేరింది ధ్యానం అనేది. ప్రతి ఒక్కరు ధ్యానం అంటే ఒక క్లారిటీ వచ్చింది, ధ్యానం అంటే ఒక అవగాహన వచ్చేసింది, ధ్యానమే మనకు ఇంకా శరణమని అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఎంత ఉత్సాహం, ఇంటికి వెళ్ళి కూర్చొని గంటల తరబడి చెప్పినా ఉత్సాహం చూపలేని వాళ్ళు ఈ రోజు ఫోన్లలో కనుక్కొని గంటలు మళ్ళీ ఫోన్లు చేసి విచారిస్తున్నారు. అంటే ఆ రోజు మన కష్టం ఫలితమే ఈ రోజు ఇది. కాబట్టి ఇప్పుడు మనము ఈ రోజు సార్ ఏమంటున్నాడంటే ఈ ధ్యాన ఆంధ్రప్రదేశ్కి, ధ్యాన భారతదేశానికి, ప్రపంచానికి ధ్యాన విస్తరణ కోసము 144,000 మంది భూమి మీద ఆత్మజ్ఞానులు జన్మించారంట. వారందరూ సంకల్పంతోనే ముందుకు వెళ్తుంది. ఈ 144,000 మంది ఎలా అయితే వాళ్ళ
సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అదే విధంగా ఆ బాధ్యతను కనుక స్వీకరిస్తే ఇంకా దేశము స్వర్ణమయం అయిపోతుంది, ప్రపంచం స్వర్ణమయం అవుతుంది, ప్రపంచం అంతా కూడా ధ్యాన ప్రపంచంగా మారి తీరుతుంది. తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ధ్యానం తెలిసింది, ఈరోజు ధ్యానానికి కూర్చున్నావు, నీకు ఏం అనుభూతి కలిగింది, ఆ అనుభూతిని మరొకరితో ఖచ్చితంగా షేర్ చేయాలి. ఒక్కటి గుర్తుంచుకోండి, ధ్యానంలో 100కి 1000 పాళ్ళు మంచే కానీ చెడు లేదు. నొప్పులు వచ్చినాయా మీ మంచి కోసమే, కన్నీళ్ళు వచ్చినాయా మీ మంచి కోసమే, ఏది వచ్చినా మీ మంచి కోసమే. మీరు ఒక మెట్టు ఎదిగినారని లెక్క. ఇక్కడ మాయ అనేది ఏం చేస్తుందంటే, నొప్పులు వచ్చినా ఇంకేం చేస్తావు, చాలే అది నీకు సెట్ కాదు, నీకు హాస్పిటల్ సెట్ అయ్యేది, మెడిసిన్ వాడేటప్పుడు బాగానే ఉండింది, ఇప్పుడు ధ్యానంకి వచ్చినా మరింత ఎక్కువగా వచ్చింది అని డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఒక్కటి గమనించండి, మామూలుగా ఉన్నప్పుడు ఏ నొప్పి ఉండదు, ఏది ఉండదు, మామూలుగా నువ్వు కబుర్లు చెప్తున్నప్పుడు కానీ టీవీ చూస్తున్నప్పుడు కానీ. అదే ధ్యానంలో కూర్చుంటే ఏదో బాధ, ఏదో నొప్పి శరీరానికి, అది మనం గుర్తుపెట్టాలి. అది ఎంత హ్యాపీనెస్గా ఫీల్ కావాలి, ఊరుకున్నప్పుడు లేనిది ధ్యానంలో వచ్చినప్పుడు ఉంది అంటే ఈ ధ్యానంలో ఏదో ఉంది అన్న క్లారిటీ మీకు మీరే తెచ్చుకొని పట్టు విడవకూడదు. అలా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనము ధ్యానం యొక్క విలువ దాని రుచి పసిగడతాం. ఎప్పుడైతే మనం ఆ రుచి చూడగలుగుతామో మిగతా వాళ్ళకి అందరికీ పంచడం అనేది జరుగుతుంది. అప్పుడే కదా మనం కూడా 144,000 మందిలో మనం ఒక్కరు అనేది సాధ్యపడేది. అలా అంత గొప్పటి గొప్ప పాత్రను వహిస్తున్నాము అంటే మనము మన కర్తవ్యం కూడా మనం సదా గుర్తించుకోవాలి కదా, అదే మన లక్ష్యము. అలా ఉంటేనే ధ్యాన జగత్ అయ్యేది, అలా ఉంటేనే అహింసా జగత్ అయ్యేది, అలా ఉంటేనే శాఖా ఎక్స్పెరిమెంట్ జగత్ అయ్యేది. మనము భూమాతకు తృప్తిగా ఊపిరి పీల్చుకునేలా చేస్తాము, ఆ రోజే భూమాత పులకరిస్తుంది. ఎప్పుడైతే ధ్యానులుగా మారుతారో, ఎప్పుడైతే శాఖాలుగా మారుతారో అప్పుడు భూమాత అనేది సంతోషిస్తుంది. ఎందుకంటే ఆమె ఇప్పటికీ ఎన్నో భరిస్తుంది, చెట్లు కొట్టేస్తున్నారు, కలేబారాలు పారేస్తున్నారు, జీవహింస చేసేస్తున్నారు. ఆమెకి అంత ఇంత కాదు మనం బాధ పెట్టింది. ఇప్పుడు సీతని వింటున్నాం కదా, ముందు ముందు తెలుస్తుంది సీతమ్మ ఎంతెంత పెద్ద త్యాగాలు చేసింది, మనం ఎట్లా బతుకుతున్నాం అనేది అర్థమవుతుంది. మనము కనీసం అంటే కనీసం సీతమ్మలో ఓ గోరు చిటికిన వేలంతా చేసినా కూడా భూమి తరిస్తుంది, భూమాత పులకరించిపోతుంది. అలా చేసినప్పుడే ఈ భూమి తృప్తిపడి మనం మన జన్మకు సార్థకంగా ఉన్నట్టు. ఈ జన్మ ఎందుకయ్యా అంటే ఉన్నతి సాధించడానికే. ఆ ఉన్నతి ఏమో మన గమ్యం ఏమో తెలియక అట్లా పుడుతున్నాం అట్లా చేస్తున్నాం. మన గమ్యం ఏమో తెలిసే మార్గం ఏదైనా ఉందంటే ఒక్క ధ్యానము. అందుకే ధ్యానం చెయ్యండి, ధ్యానం గురించి చెప్పండి. ధ్యానం గురించి చెప్పడం అంటే ధ్యాన ప్రచారం. గొప్ప గొప్ప బుక్స్ చదవండి. మనిషి ఎదుగుదలకి ఈ మూడే కావాలి, ఒక ఆత్మ ఎదుగుదలకి ఈ మూడే కావాలి, ఇది చెప్తున్నారు సారు. అప్పుడైతేనే ఆ రోజుకి ఎప్పుడైతే ఇలాంటి వాతావరణము మన ముందుకు వస్తుందో, ప్రతి ఒక్కరు ధ్యానంగా జీవించడం జరుగుతుందో, తృప్తిగా ఉంటుంది భూమాత అని చెప్తున్నాడు. ఓకే మాస్టర్స్, మనం కూడా మనమంతా ఏమైనా చేస్తున్నామంటే, మనం ఒక మనిషిగా ఇంత గొప్ప జన్మ తీసుకున్నాము అంటే మనం చెయ్యాల్సింది ఏదో సదా గుర్తించుకొని ఎరుకతో ఉండి ముందుకు పోవాలి. తెలిసిన వాళ్ళకి తెలిసినట్లు చెప్పండి, ఫోన్లలో చెప్పండి, మెసేజ్ పెట్టండి. ఏమవుతుంది, వినేవాడు ఉంటాడు, వింటాడు, లేని వాడు లేదు, అది వాడి కర్మ. మనకు అర్హత ఉంటే ఉంటాడు, లేకుంటే లేదు. కానీ చెప్పడం మాత్రం మానకండి. వీళ్ళు చెప్తే ఎట్లుంటుందో, వాళ్ళు చెప్తే ఎట్లుంటుందో, అసలు ఏం చెప్పాలిబ్బా, నాకు బాగైనప్పుడు చెప్దాం. ఎందుకు బాగాదు, నాకు బాగైనప్పుడు నీకెందుకు బాగాదు, నువ్వు నాలాగా మనిషివే కదా అనేది పెట్టుకోండి. తనకు బాగైంది నాకెందుకు బాగాదు. మీరు ఒకదానికి సిద్ధపడినాక అనుమానాలు వద్దు, అపనమ్మకాలు వద్దు. మీ తెలివితేటలతోన అడ్డుపొరలు వేసుకోకండి, దయచేసి ధ్యానాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి. ఓకే మాస్టర్స్, జై పత్రిజీ.